శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున లగ్నంలో జన్మించిన స్త్రీ పురుషుల జాతక లక్షణాలు, వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు సహజంగా మధ్యతరగతి ప్రజలుగా ఉంటారు. అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ మంది జాతకులు ఇప్పటి వరకు మిథున లగ్నంలోనే జన్మించారు. మిథున లగ్నాన్ని ద్విస్వభావ లగ్నం అంటారు. అంటే ఒకేసారి రెండు రకాలైనటువంటి పనులు నిర్వహించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలున్న లగ్నము మిథున లగ్నం. కాబట్టి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు ఒకేసారి రెండు మూడు రకాలైనటువంటి పనులు చేసే వ్యక్తులుగా ఉంటారు. మిథున లగ్న జాతకులలో చెడు కోణం అంటే నెగిటివ్, మంచి కోణం పాజిటివ్, ఇలా రెండు రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఉంటాయి. మిథున లగ్న జాతకుల వ్యక్తిత్వం ఏంటో అసలు ఎవ్వరూ కూడా తొందరగా కనుక్కోలేరు. దానికి కారణం ఏంటంటే వీళ్ళ ఒరిజినల్ లక్షణం ఏంటో ఎవరికీ ఎప్పటికీ అర్థం కాదు. కారణం, ఈ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు ఒక్క క్షణంలో పూర్తిగా మారిపోయి విపరీతమైనటువంటి ఆశావాదాన్ని చూపిస్తారు. అంతలోనే మరుక్షణంలో తీవ్రమైనటువంటి నిరాశలో కూరుకుపోతూ ఉంటారు. అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. కొంతసేపు ప్రశాంతంగా ఉంటారు, మరికొంతసేపు ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రెండు రకాలైనటువంటి వ్యక్తిత్వాలు మిథున లగ్న జాతకుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచంలో కనిపించేటటువంటి అన్ని రకాలైన వృత్తి ఉద్యోగాల్లో కూడా మిథున లగ్న జాతకులు ఎక్కువగా కనిపిస్తారు. మిథున లగ్నంలో జన్మించిన జాతకులకి నల్లటి కళ్ళు ఉంటాయి, వంపులు తిరిగినటువంటి జుట్టు ఉంటుంది. అలాగే మిథున లగ్నంలో జన్మించిన జాతకులకి ఇతరుల ఆలోచనలు తప్పుదోవ పట్టించగలిగినటువంటి నేర్పు కూడా ఉంటుంది. ఈ మిథున లగ్న జాతకులకి సంగీతము, నృత్యము వీటి పట్ల ఇష్టము, ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళు జీవితాంతం కూడా ఒక రకమైనటువంటి తికమకలో జీవిస్తూ ఉంటారు. ఆ తికమకని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేస్తే జీవితంలో మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే మిథున లగ్నంలో జన్మించిన జాతకులు పొడవుగా, సన్నగా ఉండేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే వీళ్ళ చేతులు, కాళ్ళు కూడా చాలా పొడుగ్గా ఉంటాయి, శిరోజాలు అందంగా ఉంటాయి, వీళ్ళ కళ్ళు పావురాయి కళ్ళలాగా ఉంటాయి. అలాగే సాధారణంగా ఈ లగ్నంలో జన్మించినటువంటి జాతకులు చాలా చురుగ్గా, వేగంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళలో చాలామందికి అప్పుడప్పుడు చికాకుగా కనిపించే లక్షణం కూడా ఉంటుంది, అశాంతిగా కనిపిస్తూ ఉంటారు. ఆ చికాకు కూడా వాళ్ళ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది, అలాంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే మిథున లగ్న జాతకులు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే నవగ్రహాల్లో బుధుడిని ఎక్కువగా పూజించాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి రోజు సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదివినా విన్నా జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. జ్యోతిష శాస్త్ర పరంగా మీ జన్మలగ్నం బట్టి, మీ రాశిని బట్టి, మీ నక్షత్రం బట్టి మీకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో, మీరు ఉద్యోగంలో రాణిస్తారో, వ్యాపారంలో రాణిస్తారో, ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు.